ఈ విధంగా నా నేను మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన దానికి థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నేను ఊరికే రాను, బాంబే నుంచి దిగి ఇప్పుడు 4 అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. పొద్దున 5 గంటలకు లేచాను నేను. ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు, తెలుసా నీకు? డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా? నాకు చాక్లెట్ ఇవ్వరు, నాకు డబ్బులు ఇవ్వరు, కొత్త బట్టలు ఇవ్వరు, ఏమీ ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను? బికాజ్ మీరు నాకు ఇస్తారని. ఏమి ఇస్తారని తెలుసా మీకు? ఏమి ఏం కావాలని వచ్చానా నేను ఇక్కడ? అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను మీ అందరి ప్రేమ కోసం. బికాజ్ మీరు మా ఫ్యూచర్. అంటే అర్థమైందా? రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒక్కటి చేస్తే చాలు మీరు. అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు, మా తాత చదువుకున్నది. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారన్నమాట. హెడ్ మాస్టర్ గారు ఎక్కడే ఇప్పుడు కదా ఇదిగో ఏం చేసిన పనే మా తాత చేశారు, మా డాడీ వాళ్ళ డాడీ. మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు. ఒక 2 జనరేషన్ జనరేషన్ అంటే ఏందో తెలుసా? మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు? మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా వద్దా మీకు? అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతిలో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాల. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనం అందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి, అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి. అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని. అంత ముద్దుకున్నారు ఒక్కొక్కరు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను. బికాజ్ యువర్ కైండ్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం. మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను ఒకరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడుతూ ఉండే పీటలు అనిపిస్తుంది. మీరు ఇంత ఒక ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ యు నీడ్ టు మూవ్ అహెడ్. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళ కద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దాట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వచ్చి మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా